మన జమ్మలమడు తాలూకాలో మొత్తం 18 హాస్టల్స్ గలవు. ఈ హాస్టల్స్లో విద్యార్థుల హాస్టల్స్ సపరేట్గా గలవు. ఇందులో మౌలిక వసతులు ప్రధాన అంశంగా మన ఎమ్మెల్యే గారు జూన్4న గెలిచిన మరుసటి దినం నుంచే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ కనీస వసతులు అన్నీ కల్పించడం జరిగింది. ఈరోజు మనం కేజీబీవి గురుకుల కేజీబీవి పాఠశాలలో ఉన్నాము, గుడెం చెరువు. ఇక్కడ మొత్తం 250 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సందర్భంగా 250 మంది బెడ్షీట్స్, కొన్ని శానిటరీ నాప్కిన్స్ పిల్లలకు మన ఎమ్మెల్యే గారి ద్వారా అందించడం జరిగింది. అట్లే ఈ స్కూల్ ఆవరణాన్ని శుభ్రపరచడం కానీ, శానిటేషన్ కానీ, తర్వాత గ్రిల్ ఏర్పాటు చేయడం కానీ, ఎలక్ట్రికల్ వర్కింగ్ కానీ, ఫ్యాన్స్ కానీ, దోమలు కుట్టకుండా మెస్ వర్క్ కానీ, ఇవన్నీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయడం అయింది. ఎస్ఎస్సిఏ ద్వారా మనకి ఇక్కడ ఒక ల్యాబ్ కూడా మంజూరైంది, అది కూడా ఈ మంత్లో మొదలు పెడతాము. ఇక్కడ వసతులన్నీ మొత్తం జమ్మలమడు తాలూకాలో అన్ని హాస్టళ్లలో ఏవైతే వసతులు కావాలో అవన్నీ గవర్నమెంట్ తరఫున 6,66,00,000 డిఎంఎఫ్ ఫండ్స్ ద్వారా మన ఎమ్మెల్యే గారు తీసుకురావడం జరిగింది. అవన్నీ ఈ నెలలోనే టెండర్లు ఉన్నాయి, టెండర్ల తర్వాత పనులన్నీ అతి వేగంగా స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా స్కూల్లో టీచర్ల పిల్లలకు మన ఆర్డీఓ గారి ద్వారా, సిఏ గారి ద్వారా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పర్యవేక్షణ కూడా ప్రతి నిత్యం ఉంటుంది. ఇక్కడ ఎటువంటి సంఘటనలు జరగకోకుండా విద్యార్థులకు పూర్తి సంరక్షణ అనేది మన జమ్మలమడు తాలూకాలో అందించడం జరుగుతుంది. అట్లే వాళ్ళకి న్యూస్ పేపర్స్, ఇంగ్లీష్ పేపరు, తెలుగు పేపర్లు కూడా అందించడం జరుగుతుంది. లైబ్రరీ బుక్స్ కూడా అందించడం జరుగుతుంది. అట్లాస్ ఇవన్నీ కలెక్టర్ గారు కూడా ఈ హాస్టల్ను సందర్శించడం లాస్ట్ వీక్ జరిగింది. మనం మెయిన్ విద్యార్థుల పట్ల ముఖ్యమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. హాస్టల్స్ కానీ అట్లే స్కూల్స్ కానీ, పిఆర్ స్కూల్ ఉంది, గర్ల్స్ హై స్కూల్ ఉంది, అక్కడ కూడా వసతులతో విద్యార్థులకు మంచి వసతులు కల్పించబడతాయి.